జీవన మధురిమల కార్యక్రమానికి స్వాగతం హ్యాపీ లైఫ్ కొనసాగాలంటే మనుషులు ఆలోచనలు ఏ విధంగా ఉండాలి మనుషుల మనస్తత్వాలను ఎలా మలుచుకోవాలో డాక్టర్ సమరం గారు చెప్తున్న అనేక విషయాలను ఈ కార్యక్రమంలో చూస్తున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మొబైల్ వ్యసనం గురించి తెలుసుకుందాం మా రోజుల్లో ఇటువంటి ఏమీ ఎరగం బాబు అని పెద్దవాళ్ళు ఎందరో అంటూ ఉండడం వింటూనే ఉంటాం పైగా ఆ రోజులే బాగున్నాయి అని ఆ రోజులకు కితాబ్ ఇవ్వడం కూడా చూస్తూనే ఉంటాం కానీ చరిత్ర గతి నిరంతరం మారిపోతూనే ఉంటుంది కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి అవన్నీ నాగరికతలో భాగం అవుతాయి వద్దన్నా కాదన్నా కొత్త కొత్త భావాలు ఆవిష్కరణలు ఉంటూనే ఉంటాయి సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్తో కొత్త కొత్త ఆవిష్కరణలు మరింత స్పీడ్ అందుకుంటున్నాయి ఇక ఈనాడు సైన్స్ టెక్నాలజీ పురోగమనంతో కార్లు రైళ్ళు విమానాలే కాకుండా మరెన్నో కొత్తవి వచ్చేసాయి రేడియోలు టీవీలు వాటికి మించి మొబైల్ ఫోన్లు జనజీవన శ్రవంతిలో భాగమైపోయాయి ఈ రోజుల్లో మొబైల్ లేని వ్యక్తి లేనే లేడు అనుకోవచ్చు సంవత్సరం పిల్లాడు నుంచి వంద సంవత్సరాల ముదసల వరకు మొబైల్కు పరిచయస్తులే పరిచయం అయితే పర్వాలేదు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఎందరో మొబైల్ వ్యసన పనులు అయిపోయారు ఈనాడు అక్కడే వచ్చింది తంటా అంతా పూర్వపు వ్యసనాలు ఇంతకు ముందు మద్యం సేవించడం డ్రగ్స్ పుచ్చుకోవడం స్మోకింగ్ చేయడం బైకు కార్ రేసింగ్ పబ్బులు బార్లు కొందరిలో వ్యసనంగా కనిపించేవి జన బాహుళ్యంలో ఆ వ్యసనాల శాతం కంటే ఈనాడు మొబైల్ వ్యసనానికి గురైన వాళ్ళ శాతం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది మొబైల్ వ్యసనం తెచ్చిపట్టిన కొత్త సమస్యలు ఒకటి మొబైల్ మేనియా అన్ని కోణాల నుంచి వ్యక్తిని నిర్వీర్యం చేస్తుంది రెండు స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది మూడు యాంగ్జైటీని పెంచుతుంది నాలుగు అసంతృప్తిని అశాంతిని కలగ చేస్తోంది ఐదు చీటింగ్లకి దోపిడీలకి మార్గం అవుతోంది ఆరు అమ్మాయిలను ట్రాప్ చేయడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి సాధనంగా మారింది ఏడు పోర్నో వీడియోలు రొమాంటిక్ షార్ట్ ఫిల్ములతో నైతిక విలువలు కోల్పోవడం ఉంటుంది ఎనిమిది ఫేస్బుక్లు వాట్సాప్లు వంటి సోషల్ మీడియా వల్ల నలుగురితో కలవడం పోయి ఒంటరిగా మిగిలిపోవడం ఉంటుంది తొమ్మిది ఎడ్యుకేషన్ తగ్గింది ఎంటర్టైన్మెంట్ ముఖ్యమైంది పది వ్యాయామం తగ్గింది స్థూలకాయం సమస్యలు పెరిగాయి ఇక పదకొండు అమ్మానాన్నలు నాన్నలు కుదిర్చిన పెళ్లి సంబంధాలు తగ్గాయి సోషల్ మీడియా పరిచయాలతో ముక్కు మోహం తెలియకుండానే పెళ్ళిళ్ళు అవడాలు కొద్ది రోజుల్లోనే పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడం ఉంటున్నాయి బోలెడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి నేను మొబైల్ బానిసిన అని తెలుసుకోవడం ఎలా ఎవరి మటుకు వాళ్ళు తమకి మొబైల్ మేనియా అంటే పిచ్చి ఉందా లేదా అని గుర్తించగలగాలి దానికి ఎవరికి మటుకు వారు ఈ క్రింది ప్రశ్నలను వేసుకుని చూసుకోవాలి ఆ ప్రశ్నలు ఏమిటంటే ఒకటి తరచుగా మొబైల్ తన జేబులోనే ఉందా లేదా అని తడిమి తడిమి చూసుకోవడం అంటే మొబైల్ పోతుందని కాదు తనకు కావాల్సింది ఉందా లేదా అని ఇక రెండు సోషల్ మీడియాలో తాను పెట్టిన దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఎన్ని కాల్స్ చేశారో తెలుసుకోవడానికి తహతహలాడడం ఇక మూడు మెసేజ్ పంపి రిప్లై గురించి ఆదుద్దా చెందడం నాలుగు ఎవరో ఒకరితో మొబైల్లో మాట్లాడాలని ఆరాటం చెందడం ఐదు మొబైల్ రింగ్ అవ్వకపోయినా రింగ్ అవుతున్నట్లు తరచూ భ్రాంతి చెందడం దీన్నే రింగ్ యాంగ్జైటీ లేదా రింగ్జైటీ అంటారు పైన పేర్కొన్న వాటిలో మూడింటికి అవునని సమాధానం వచ్చినట్లయితే వాళ్ళు మొబైల్కి బానిస అయినట్లుగానే చెప్పుకోవాలి ఇక లైఫ్తోనే కనెక్ట్ అయిన మొబైల్ మొబైల్ వద్దనడం లేదు కానీ మొబైల్ వ్యసనం మాత్రం పనికిరాదు ఈ రోజుల్లో మొబైల్ని మనిషి జీవితం నుంచి వేరు చేయలేని పరిస్థితి వచ్చేసింది మొబైల్ అవసరం ఎంతగానో ఉంది పూర్వం మొబైల్ లేనప్పుడు ఎన్నో ఇబ్బందులకి గురి కావలసి వచ్చేది ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా సులువైపోయింది ఎమర్జెన్సీలో వండర్ఫుల్గా హెల్ప్ చేస్తోంది కావలసిన మేరకు ఉపయోగించడం కాకుండా అంతకు మించి అతిగా వాడటం వల్లే మొబైల్ మేనియా లేదా మొబైల్ వ్యసనం వస్తోంది చివరికి సంవత్సరం పిల్లవాడి చేతిలో కూడా తల్లి మొబైల్ పెట్టేసి తాను మరో మొబైల్లో చాటింగ్ చేస్తోంది ఆ సంవత్సరం వయసు పిల్లవాడు కూడా మొబైల్లో సౌండ్స్ వింటూ బొమ్మలు చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా మూడేళ్ల వయసుకే మొబైల్ని చక్కగా ఉపయోగించే స్థితికి వచ్చేస్తున్నాడు మొబైల్ చేతిలో పెట్టకపోతే ముద్ద కూడా మింగని పరిస్థితి ఏర్పడుతోంది చిన్న వయసులోనే మొబైల్ వ్యసనానికి నాంది పడుతోంది మొబైల్లో అతిగా కనెక్ట్ అవడంతో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగా దెబ్బతింటున్నాయి మనుషుల్లో సోషల్ స్కిల్స్ లోపిస్తున్నాయి ఇతరులతో కలివిడిగా మాట్లాడడం వివిధ విషయాల మీద చర్చించడం అభిప్రాయాలని ఎక్స్చేంజ్ చేసుకోవడం లేకుండా పోతుంది మానవ సంబంధాల్లో ఆత్మీయంగా పలకరించుకోవడం మాట్లాడుకోవడం ముచ్చడించుకోవడం ఉన్నప్పుడే స్ట్రెస్ తగ్గుతుంది మనసు తేలిక పడుతుంది మొబైల్ కంటుకుపోవడంతో తెలియని యాంగ్జైటీ స్ట్రెస్సు పెరిగిపోతుంది ఇవి బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ గుండె జబ్బులు పక్షవాతం స్థూలకాయం రావడానికి కారణమవుతున్నాయి టెక్స్టింగ్ సెక్స్టింగ్ మొబైల్ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత పై రెండు పదాలు బాగా ప్రచారంలోకి వచ్చాయి మెసేజ్లు తెగ పెట్టుకుంటూ పోవడం సోషల్ మీడియాలో వచ్చిన దానికి కామెంట్లు పెట్టడం ఇవన్నీ టెక్స్టింగ్ అనబడతాయి అంతకంటే మించి చాటింగ్లో సెక్స్టింగ్ అతిగా చోటు చేసుకుంటోంది సెక్స్ కబుర్లతో సరిపెట్టుకోవడం కాకుండా సెక్స్ బూత్లను తెగ ఎంజాయ్ చేస్తూ పోటాపోటీగా సెక్స్టింగ్ ఉంటోంది ఈ రెండు యువతని పెడద్రోవను పట్టించడమే కాకుండా గంటల గంటలు టెక్స్టింగ్ సెక్స్టింగ్తో గడిపేయడం ఉంటోంది చదువులు అటకెక్కుతున్నాయి పనులు మూలబడుతున్నాయి నిద్ర కూడా పోకుండా అర్ధరాత్రి దాటిన లైకింగ్లు కామెంట్లు లెక్కగట్టడమే కాకుండా టెక్స్టింగ్ సెక్స్టింగ్లతో నిద్ర కూడా మరిచిపోవడం ఉంటుంది ఇదంతా మొబైల్ మేనియాగానే పరిగణించవచ్చు మొబైల్కి బానిసైన వాళ్ళల్లోనే మొబైల్ మేనియా ఉంటుంది నిద్రపోయేటప్పుడు కూడా ప్రక్కన లేదా దిండు కింద మొబైల్ ఉండాల్సిందే మొబైల్ భూతం నుండి దూరంగా ఉండటం ఎలా మొబైల్లో నెట్ ఉంటుంది నెట్తో ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటితోనూ కనెక్ట్ అవ్వవచ్చు చదువుల్లో కొత్త కొత్తవి తెలుసుకోవచ్చు టెక్నాలజీలో కొత్త విద్యలు నేర్చుకోవచ్చు సైన్స్లో ఎంతో పురోగమనం సాధించవచ్చు కళారంగంలో కొత్త కొత్త వరవడలు తెలుసుకోవచ్చు ఇది అది అని కాదు అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించుకోవచ్చు మొబైల్ మేనియాని అని దగ్గరికి చేరనివ్వకుండా ఉండాలంటే మొబైల్ ఉపయోగాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవాలి ప్రతి కాల్ని అటెండ్ అవుతూ వర్క్ని డిస్టర్బ్ చేసుకోని అవసరం లేదు కాల్స్ని నాట్ అర్జెన్సీ అర్జెన్సీ మోస్ట్ అర్జెన్సీ కాల్స్గా పెట్టుకునే వాటికే ఆన్సర్ ఇవ్వాలి మరీ అంత అర్జెన్సీ లేనప్పుడు మొబైల్ని సైలెంట్లో పెట్టుకొని గంట రెండు గంటలకు వచ్చిన కాల్స్ డేటా చూసుకొని అవసరమైన కాల్స్నే అటెండ్ అవ్వాలి మొబైల్లో గంటల తరబడి మాట్లాడటం కాకుండా ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకే మాట్లాడాలి మొబైల్ విషయంలో స్వయం నియంత్రణ ఉన్నట్లయితే ప్రయోజనానికి ప్రయోజనము ఉంటుంది స్వయం నియంత్రణ లేకపోతే మొబైల్ తనదైన శైలిలో మనిషిని నియంత్రిస్తుంది పనికి రాకుండా చేస్తుంది మొబైల్కి బానిస కాకుండా ఉండటమే మంచి వ్యక్తిత్వానికి సూచిక అందుకని డాక్టర్ సమరంగారు చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని మొబైల్కి బానిస అవ్వకుండా ఉంటే మానవ సంబంధాలలే కాకుండా మన ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు ఇక వచ్చే ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ